జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 5-6 సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా ఆ వార్డు ప్రజలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం కరోనా తీవ్రంగా ఉండడం వల్ల వీధి ప్రజలకు ముగ్గుల పోటీలు నిర్వహించలేదు. కాగా ప్రతి ఏటా నిర్వహించే పోటీ లేకపోవడం వల్ల వీధిలో ఉండే ప్రజలు బాధపడతారని ఆలోచించి కరోనా తీవ్రత ఉండడం వల్ల వీధి సభ్యులు ఈసారి ముగ్గుల పోటీ నిర్వహించకుండానే గతంలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళల కుటుంబాలకు ఆ వీధి సభ్యులు 8వ వార్డులో ఉండే 300 కుటుంబాలకు ఇంటికి వెళ్లి సిట్స్ పంపిణీ చేశారు. हेलो మకర సంక్రాంతి మా 8వ వార్డ్ ఓడదేవులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ జగిత్యాల 8వ వార్డులోని ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ నిబంధనల ప్రకారం వారికి మా సంఘ సభ్యుల తరపున ఇంటింటికి తిరిగి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈ కరోనా వ్యాధి చాలా విజృంభిస్తుంది కాబట్టి ఇంటింటికి తిరిగి వాళ్లకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. జగిత్యాల పట్టణ ప్రజలకు కాలనీ సభ్యులకు 8వ వార్డ్ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. 2014 నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీని ఏర్పాటు చేసి స్థానిక ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే గారిని, జడ్పీ చైర్మన్ గారిని, తర్వాత ఎంపీపీ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని వీళ్ళందరినీ కూడా ముఖ్య అతిథులుగా, వార్డు మెంబర్లను కూడా ముఖ్య అతిథులుగా పిలిచి బహుమతి ప్రదానం చేసేది. పార్టిసిపేట్స్ అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులతో పాటుగా పార్టిసిపేట్స్ అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగేది. అయితే 2019 నుంచి కరోనా వచ్చి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం వలన ఈ సంవత్సరము కరోనా నిబంధనలు పాటిస్తూ ముగ్గుల పోటీ నిర్వహించలేకపోయినాం. దాన్ని నిరుత్సాహపరచకూడదు. కాలనీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉత్సాహంగా గత 8 సంవత్సరాల నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళని నిరుత్సాహపరచకూడదు అనేటువంటి భావనతోని సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు. కార్యవర్గం అంతా కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి కార్యవర్గ సభ్యులు ముగ్గులు వేసిన వాళ్ళందరినీ నిరుత్సాహపరచకుండా ప్రోత్సాహక బహుమతి అందజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తెలియజేయడం జరిగింది. తగ్గిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. మన యొక్క భవానీ నగరు 8వ వార్డులో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషను అందరం కలిసి మహాసంక్రాంతి వేడుకలను గత 8 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. గత 8 సంవత్సరాలలో ముగ్గుల పోటీ నిర్వహించి మరియు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్గా అందరికీ ప్రైజులు అందజేయడం అనేది జరిగింది గతంలో. ఇప్పుడు కోవిడ్ అధికంగా ఉండడం వలన ఈసారి ఎవరింటి ముందు వాళ్ళే ముగ్గులు వేయాలని నిర్ణయం చేసి ఉన్నాం. దాని ప్రకారంగా మా యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గము అందరం కూడా ఇంటింటికి వెళ్ళి వారికి ప్రోత్సాహ బహుమతులను అందజేస్తూ ఉన్నాం. గతంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులను, ఎమ్మెల్యే గారిని మరియు అందరి నాయకులందరినీ పిలుచుకొని, కౌన్సిలర్లను పిలుచుకొని వారి చేత బహుమతి ప్రదానం చేసి ఉంటివి. కానీ ఈసారి ఈ కోవిడ్ వలన ఇంటింటికి వెళ్ళి ప్రోత్సాహ బహుమతిని, ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సందర్భంగా భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషను అధ్యక్ష కార్యవర్గము అందరము కలిసి ఇంటింటికి బహుమతులు అందజేయడం జరుగుతూ ఉంది.